నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. మీకోసం పాలు పోసి కూర. అయితే ఒక టైంలో చాలామంది ఇళ్లలో పాలు పోసి కూరలు రకరకాలు చేసుకోవచ్చు. బీరకాయ, సోరకాయ ఇలా బోల్డ్ అన్ని కూరగాయలు పాలు పోసి చేయడం వల్ల పిల్లలకి మంచి పౌష్టిక విలువలు అందుతాయి. అంతేకాకుండా మనకి బాడీ ఇమ్యూనిటీ అంటే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా తినాలి. సో ఈరోజు మనం గోకరకాయ, దేంట్లో అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, గోరుచిక్కుడు అంటామో, అయితే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మంచిగా మన బాడీ ఏది తిన్నా చక్కగా డైజెస్ట్ మంచిగా అవుతుంది. అయితే చాలామందికి పిల్లలకి మొక్కలు ఎలా ఉంటాయి, వాటికి ఎలా కాయలు కాస్తాయో తెలియదు. పిల్లలు ఎందుకు, చాలామంది పెద్దలకు కూడా తెలియదు. సో ఇది మా తోటలో ఒక కొమ్మ కోసుకొచ్చాను. ఈ గోరుచిక్కుడు బోల్డ్ అన్ని పుల్లలు పుల్లల్లా ఇలా ఫుల్ వచ్చేస్తుంది. ఇది చాలా తక్కువ ఉంది. మనం ఒక్క మొక్కకి ఒకే టైంలో 1/2 కిలో ఈ గోరుచిక్కుడు మనం తెంపుకోవచ్చు. ఇంకా చాలా లేతగా ఉంది. ఇవి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్కి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన గోరుచిక్కుడు, దీనికి బోల్డ్ అన్ని పూలు వస్తాయి. పూలు వచ్చినప్పుడు చక్కగా పింక్ పర్పుల్ కలర్లో చిన్న చిన్న పూలు వస్తాయి, దానికి ఇలా మన గోరుచిక్కుడు ఉంటాయి. సో వీటిని మనం తెంపుకొని, అంటే మరీ లేతగా తెంపుకుంటే కొంచెం పసరు టేస్ట్ ఉంటుంది, కొంచెం కాయ గింజ ఫామ్ అవుతున్నప్పుడు తెంపుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు గోరుచిక్కుడు పాలు వేసి మనం కూర తయారు చేసుకుందాం. దీంట్లో గోరుచిక్కుడు మనం వేసుకుంటున్నాం. దీంట్లో మరింత పౌష్టిక విలువలు రావడం కోసం నువ్వులు. మీ అందరికీ తెలుసు, లేడీస్కి ఎప్పుడు నువ్వులు తినమని డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. సో ఈరోజు పాలు, గోరుచిక్కుడు అలాగే నువ్వులు వేసి మనం ఈ కూర తయారు చేసుకుందాం. ఈ నువ్వుల్ని కూడా మనం పచ్చి వేసుకోవచ్చు, రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. దీన్ని కొంచెంగా వేసేసి ఇలా దంచేద్దాం. మరి కొంచెం ఇలా కొంచెం కొంచెం వేసి మనం దంచుకోవడం వల్ల మనకి తర్వాత మనం పాలల్లో వేసినప్పుడు ఇది కొంచెం చిక్కదనం దానికి తీసుకొస్తుంది. సాధారణంగా పాలు వేసి చేసే కూరలో నేను పాలని మంచిగా బాయిల్ చేసి కొంచెం చిక్కగా అయిన తర్వాత వేస్తా, కానీ ఇందులో మన ఈ నువ్వులే ఆ చిక్కదనం తీసుకొస్తుంది. ఇది ఆరోగ్యమే కాదు, టేస్టీ కూడా చాలా ఉంటుంది. నువ్వులు దంచేసుకున్నాం. దీంట్లో మనం నూనె విషయంలో కూడా మీకు ఎప్పుడు చెప్తుంటాను, నూనె మనం రకరకాల నూనెలు వాడుకోవాలి. ఇంట్లో వెన్న వాడతాను, నెయ్యి వాడతాను, నువ్వుల నూనె వాడతాను, పల్లీలో నూనె వాడతాను. ఇప్పుడు కుసుమ నూనె మా నైబర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కుసుమ నూనె ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా న్యూట్రల్ టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇట్లా నువ్వులు ఈ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలంటే న్యూట్రల్ ఫ్లేవర్ ఉన్న నూనెలు వాడుకుంటే చాలా బాగుంటుంది. రిఫైండ్ ఆయిల్ మన అందరికీ అలవాటే, కానీ ఇలాంటి నూనెలు కూడా కొంచెం వాడుకుందాం. అయితే దీంట్లో తాలింపుకి మనం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు పోపు పెట్టిలో ఉన్న గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటే మనం ఏది చేసుకున్నా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. దీంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం ఆవాలు చిట్పట్లాడాలి. దీంట్లో మనం కరివేపాకు, కొన్ని పప్పులు. చూడండి, మనం ఎటువంటి వంట చేసినా రోజు పప్పు కూర వండుకోవాల్సిన అవసరం లేదు. ఆ పప్పునే మనం తాలింపుల్లో, వాట్లల్లో మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇందులో శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇందులో 2 రకాల పప్పుల్ని కూడా యాడ్ చేశాను. వీటిని లైట్గా కుక్ చేసుకుందాం. ఇలాంటి కూరల్లో మనం పోపుకు వేసినప్పుడు ఇది కొంచెం చక్కగా లైట్గా దోరగా వేగాలి. ఈ దోరగా వేగడం వల్ల తినేటప్పుడు మనకి రుచి పెరుగుతుంది, ఆ పప్పు అవన్నీ తాకుతూ. చాలాసార్లు వంటల్లో ఇవి మనం వేసుకున్నప్పుడు తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి. సో ఇందులో కొంచెం ఇలా లైట్గా ఆ శనగపప్పు, ఆ మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఇందులో నేను గోరుచిక్కుడు. అయితే గోరుచిక్కుడు మన గోకరకాయ ఏదైతే ఉందో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ముదురుగా ఉంటే. లేతగా ఉంటే ఇట్టే ఉంది. ఈ గోరుచిక్కుడు కరెక్ట్గా ఎలా కోయాలో అలాగే కోసాను, ఎందుకంటే మన తోటలో పండింది కదా. దీంతో పాటు లైట్గా వేయించేసుకుందాం. ఇలా నూనెలో వేసి వేయించుకోవడం వల్ల దాని రంగు కూడా చాలా బాగుంటుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే ఇది కుక్కర్లో వాటర్లో పడేస్తారు, వేయకండి, స్లోగా ఇలా కుక్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసి, కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాం. ఇంగువ కూడా వేసి దీన్ని స్లోగా కలిపేసుకుందాం.
నువ్వుల పొడి తీసి పక్కన పెట్టుకుంటాను. ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసేవి కొంచెం దంచుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా ఇలా దంచుకోవడం వల్ల దాంట్లో కలిసిపోతుంది. ఎందుకంటే మనం పాలు పోసినప్పుడు ఈ పచ్చిమిరపకాయలు సపరేట్ సపరేట్గా కావద్దు, దాంట్లో కలిసిపోవాలి. కొంచెం దంచండి, మరి కొంచెం వేసుకోండి. ఆ పచ్చిమిరపకాయల్ని కొంచెం కొంచెం వేసి రోట్లో మంచిగా దంచుకోండి. పచ్చిమిరపకాయ కూడా నలిగిపోయింది, మన గోరుచిక్కుడు కూడా కొంచెం వేగింది. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉల్లిపాయలు, ఎక్కువగా వేసుకోకండి, ఫ్రెష్గా దంచిన పచ్చిమిరపకాయలు లైట్గా కుక్ చేసేసుకున్నాం. కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు గోరుచిక్కుడు, ఆ ఉల్లిపాయలు ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కొంచెం డ్రైగా అయిన తర్వాత దీంట్లో పాలు వేసి కుక్ చేసుకోవాలి. దానికంటే ముందు మన నువ్వుల పొడి వేసుకుంటే చక్కటి టేస్ట్ వచ్చేస్తుంది. ఇందులో దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. వేసి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం గోరుచిక్కుడు ఆ నూనెలో వేయడం వల్ల మనకి రంగు కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు చూడండి. ఇప్పుడు తేమ అంతా అయిపోయింది. ఇందులో నువ్వుల పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నువ్వుల పొడి దీన్ని కూడా ఇలా కుక్ చేసుకోండి. మీరు వేయించి కనుక వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఇళ్లలో నువ్వులు వేయించి పెట్టుకుంటారు. వంటల్లో మర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని, దానికి కూడా గుణాలు అర్థం చేసుకున్న వాళ్ళు ఇంట్లో కంపల్సరీ నువ్వులు కొంచెం వేయించి పెట్టుకుంటారు. నువ్వులని మనం సలాడ్ల మీద వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. లాస్ట్లో ఎప్పుడన్నా మీకు రుచి కరెక్ట్గా అనిపించలేదనుకోండి, దాంట్లో కొంచెం నువ్వులు వేయండి, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ నువ్వుల పొడి వేసిన వెంటనే మనకి కొంచెం పొడి పొడిగా చిక్కగా అయింది. ఇందులో పాలు వేసేటప్పుడు మొత్తం ఒక్కసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి అయినా లేకపోతే ఎందులో అన్నా కొంచెం అంత చేదు ఉంటే మనకి పాలు విరిగిపోతాయి. అందుకని ఆ విరిగినా మనకి పెద్దగా కనిపించకుండా ఉండడం కోసం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. ఆ పాలు కొంచెం బాయిల్ అవుతూ ఉంటే మరి కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఆ నువ్వుల పొడి కూడా దీనికి కొంచెం చిక్కదనం యాడ్ చేసి మనకి కూరకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో కొంచెం లాస్ట్లో ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ మన నువ్వులు పాలు వేసి చేసిన ఈ కూర చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. మిగతా పాలన్నీ వేసాను. దీన్ని మీకు కావలసినంత చిక్కగా మీరు వేసుకోవచ్చు. కొంతమంది అంటే ముఖ్యంగా సొరకాయ అలా చేసినప్పుడు కొంచెం పలసగా చేసుకుంటారు, బీరకాయ అయినా. నాకు కొంచెం చిక్కదనం ఉంటే బాగుంటుంది. ఆ నువ్వులు కొంచెం ఆ ఫ్లేవర్ని మరింత చక్కగా చేస్తుంది. చూడండి, గోరుచిక్కుడు కూడా లైట్గా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అంతే, మన డిష్ రెడీ. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. ఇందులో కొంచెం ఆ ఘాటుగా మిరపకాయలు ఎక్కువ వేసి చేసుకున్నాను. పర్ఫెక్ట్. ఇలా వేడి వేడిగా అన్నం పైన వేసుకొని, కింద అన్నం ఉంది పైన వేసేసాను. అంతే, అయితే చాలామందికి ఈ గోరుచుక్కుడులో ఉన్న విలువలు తెలియదు. అంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు, అరే ఇంటికి వస్తే గోరుచుక్కుడు పెడతారా అని. గోరుచుక్కుడు చాలా టేస్టీ. వేడి వేడిగా కొంచెం ఘాటు ఘాటుగా రెడీ. ఆ శనగపప్పు కరకరలాడుతూ భలే టేస్టీ. ఇది వరకు కూడా మనం గోరుచుక్కుడు కీమా, గోరుచుక్కుడు మటన్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చేసుకున్నాం. వెజిటేరియన్ కూడా మనం పప్పులు అన్నీ వేసి చేసుకోవచ్చు. కానీ ఈసారి పాలు వేసి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీరిచిన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ప్రతిరోజు టేస్టీ టేస్టీ ఫుడ్ తినాలి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. గోరుచిక్కుడు పాల కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నూనె వేసి, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్రతో తాలింపు వేసి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, అలాగే గోరుచిక్కుడు కూడా వేసి తగినంత ఉప్పుతో దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి, కొంచెం ధనియాల పొడి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దంచిన పచ్చిమిరపకాయలు, కొన్ని నీళ్లు పోసి దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి.
ఎప్పుడైతే గోరుచిక్కుడు చక్కగా సాఫ్ట్ గా అవుతుందో అందులో నువ్వుల పొడి పాలు వేసి కొంచెం చిక్కబడ్డ తర్వాత చివరిగా కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని దీన్ని వేడి వేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.